నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. ఏదైనా పని చేయడానికి ఓ పద్ధతి పాడు ఉండాలి అని అంటుంటారు కదండి. అదే వంట విషయానికి వస్తే పద్ధతితో పాటు దానివల్ల చేకూరే ప్రయోజనాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం కదండి. అందుకే పద్ధతుల గురించి, వాటి వల్ల వచ్చే ప్రయోజనాల గురించి చెప్పడానికి వచ్చేసింది మన డైట్ మెను. ఈ వారం అంతా కూడా మనం ఆస్మా గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు ఎందువల్ల వస్తుంది, అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ ఎలా బిల్డ్ చేసుకుని దాన్ని తగ్గించుకోవచ్చు అనే విషయాల గురించి బోల్డ్ అంతా తెలుసుకున్నాము. అండ్ మంచి రెసిపీస్ కూడా చూసాం. సో మరి వీక్లో లాస్ట్ డేకి వచ్చేసాం కాబట్టి ఇంకా ఒకసారి బ్రష్అప్ ఇచ్చేసుకుని టాపిక్ని, అండ్ అలాగే ఒక మంచి రెసిపీతో ఎండ్ చేసేద్దాం. అంతేనా? మరి ఎవరిని పిలవాలి? గీతాంజలిని పిలిచేయాలి. సో లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ గీతాంజలి. హాయ్ గీతాంజలి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను కూడా చాలా చాలా బాగున్నాను, అందరూ బాగున్నారు. సో అందరూ వెయిట్ చేస్తున్నారు కూడా. మనం ఈ వీక్ మొత్తం కూడా ఆస్మా గురించి డిస్కస్ చేసుకున్నాం ఆ టాపిక్ గురించి. జనరల్ గా మనం లాస్ట్ డే వచ్చేసి ఒకసారి బ్రష్అప్ ఇచ్చేసుకుని ఇంకా రిమైనింగ్ టాపిక్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు మీరు ఏం చెప్పాలను? ఓవరాల్ గా ఆస్మా గురించి మనం ఏం మాట్లాడుకున్నామో అదంతా ఒకసారి బ్రీఫ్ గా చెప్పేస్తామండి. సో ఆస్తమా అనేది లంగ్ కి రిలేటెడ్ డిసీజ్ కాబట్టి అది ఇన్ఫ్లమేషన్, అంటే మనకి స్వెల్ అవడం వలన, మన ఎయిర్వే నారో అవడం వలన వస్తుంది. సో దాని సైన్స్ అండ్ సింప్టమ్స్ వచ్చేసి దగ్గు, తర్వాత వీజింగ్ సౌండ్ వస్తుంది, మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు సౌండ్ లాగా వస్తుంది, తర్వాత కొంచెం ఎక్కువగా కోల్డ్ అలా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీనికి స్పైరోమెట్రీ టెస్ట్ చేయించుకుంటే మంచిది, అంటే లైక్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ 2 ఇయర్స్ కి ఒకసారి అందరూ చేయించుకుంటే ఆస్మా అనేది ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఇర్రివర్సిబుల్ కండిషన్, వన్స్ ఆస్మా వచ్చింది అంటే మళ్ళీ అది రివర్సిబుల్ అవ్వదు. సో ఎప్పటికప్పుడు చేయించుకుని అక్యూట్ గా అంటే తక్కువలో ఉన్నప్పుడే మనం మెడికేషన్స్ తీసుకుంటే అది అంతలోనే ఉండి కంట్రోల్ అవుతుంది కాబట్టి. సో జనరల్గా కూడా మనం ఆస్మా ఉన్నప్పుడు, ఉన్నప్పుడనే కాకుండా కూడా విడిగా కూడా ఒకసారి 2-3 ఇయర్స్ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. మనకి జనరల్గా కోల్డ్ కాఫ్ అవి వస్తూ ఉంటాయి, కొంచెం ఎక్కువగా ఉన్న ఆయాసం అలా అనిపిస్తున్నా ఏదైనా ఉంటే మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే డెఫినెట్లీ చాలా బెటర్. అంతే కదా, మనం ఏం చేస్తామంటే యూజువల్గా ఇంట్లో ఉన్న మెడికేషన్స్ అవి యూజ్ చేసేసుకుంటాము. అండ్ ఇప్పుడు కమింగ్ సీజన్స్లో మనం ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం ముందు నుంచి జాగ్రత్త తీసుకుంటాం. మరి లాస్ట్ డేకి వచ్చేసాం కాబట్టి ఈ టాపిక్లో ఇవాళ ఒక మంచి టేస్టీ రెసిపీతో ఎండ్ చేసేస్తే చాలా బాగుంటుంది కదా. అవునండి. సో ఇవాళ ఏ రెసిపీ చేసుకుంటాం? ఈరోజు క్యారెట్ టొమాటో సూప్ చేసుకుందాం. క్యారెట్ టొమాటో సూప్ చేసుకోబోతున్నాం. మనం అనుకున్నాం కదా ఆల్రెడీ క్యారెట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి కదా. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. అయితే క్యారెట్ టొమాటో సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యారెట్ టొమాటో సూప్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి. క్యారెట్ టొమాటో సూప్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దాం? పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఓకే. కొంచెం పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. రైట్. సో మనకి ఈ సూప్ అనేది ఆస్మాకి ఎలా హెల్ప్ అవుతుంది? క్యారెట్ లో బీటా కరోటిన్ అనే ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో అది మన ఎయిర్వే మజిల్స్ ని రిలాక్స్ చేస్తుంది అనమాట. అలాగే టొమాటోస్ లో లైకోపిన్ అనే ఇంగ్రీడియంట్ మన ఆస్మా సింప్టమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో అందుకని ఈ రెండు కాంబినేషన్ అయితే డెఫినెట్ గా ఇంకా హెల్దీగా ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. పాన్ కూడా హీట్ ఎక్కింది. కొంచెం ఆయిల్ వేసుకోండి. సూప్ కాబట్టి దీనికి మనకి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదు. జస్ట్ మనకు ఆ పచ్చి వాసన అది లేకుండానికి ఫ్రై చేసుకోవాలి. వేసుకుందామా? సో బేసిక్గా కూడా మనము కొంచెము వింటర్స్లో వాటిలో చల్లగా ఉంటే సూప్స్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి, అండ్ అలాంటి టైంలో మనకి ఆస్మా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనందరూ తెలిసిందే. సో ఇలాంటివి ఓన్లీ టమాటో సూప్ తీసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే దానిలో ఉన్న బీటా కెరటిన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఈసారి నుంచి ఓన్లీ టమాటోతో పాటు అలా కాకుండా క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బెటర్. ఓకే. సో ఇంకేమి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్? ఇంట్లో క్యారెట్ అండ్ టొమాటో కొంచెం వేసుకున్నాం. అలాగే టొమాటో కూడా వేసేసుకుందాము.
కొంచెం పచ్చి వాసన పోయే వరకు అలా ఫ్రై చేసుకుంటే సరి. మనం రెగ్యులర్గా కూడా కొంచెం సూప్స్ అవి తీసుకుంటే కొంచెం బెటర్గా అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో వేడిగా ఏదైనా తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటివి తీసుకుంటే నాకు తెలిసి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇదనే కాకుండా నార్మల్గా డిఫరెంట్ వేరియస్ కాంబినేషన్స్లో వెజిటేబుల్స్ యూజ్ చేసి సూప్ చేసుకుంటే మంచిది. ఇలా కేవలం ఆస్మాకనే కాకుండా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, అలాగే ఆస్మా వలన వచ్చిన థ్రోట్ పెయిన్ కానీ ఆ కొంచెం అన్కంఫర్టబుల్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ అవుతుంది అన్నమాట. ఎస్, సో మనం అనుకున్నట్టు దీనికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ ఈ వీక్లో మనం చేసుకున్నాం కాబట్టి సో అవన్నీ కూడా వేసుకుని మనం సూప్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ అది డెఫినెట్గా మంచిది అవుతుంది. అండ్ క్యారెట్స్ అవన్నీ విడిగా తినడానికి, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇవన్నీ మనం ఎక్కువగా తీసుకోవాలని ఉన్నప్పటికీ కొంచెం బోర్గా ఫీల్ అవుతాం కాబట్టి కొంచెం సూప్ లాగా ఇంకా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే అప్పటికప్పుడు తీసుకోవడానికి వేడిగా బాగుంటుంది. అండ్ తను చెప్పినట్టు ఈవినింగ్ టైంలో తీసుకుంటే చక్కగా వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. అంతేనా? సో ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదా? చాలండి. ఓకే, సో ఎక్కువ మనం చేసుకున్నా కూడా దాంట్లోనే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇది కొంచెం చల్లారాలా అవసరం లేదు, కొంచెం చల్లారాక బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనం చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది చల్లగా అయిపోయింది కూడా. సో నెక్స్ట్ బ్లెండ్ చేసుకోవాలి కదా దీన్ని? అవునండి. సో ఇక బ్లెండర్ జార్, ఓకే రమ్య, ఇప్పుడు మనం బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకుందాము. ఓకే, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే రమ్య, ఇది బ్లెండ్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్యాన్లో వేసుకుని బాయిల్ చేసుకుందాం. ఓకే, అయితే స్టవ్ ఆన్ చేసేనా? నేను ఆన్ చేసాను. దీంట్లో వేసేద్దామా ఇది? ఓకే, సూప్ కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చేమో. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం బాయిల్ అయ్యే వరకు మనం ఇలా ఉంచుకోవాలి, అంటే మనకి ఎంత థిక్గా కావాలో దాన్ని బట్టి మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకుందాం. కొంచెం సాల్ట్, లైట్గా పెప్పర్ కూడా వేసుకుందాం. సో మనకి సూప్ అంటే కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది అండ్ ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది కాబట్టి సో కొంచెం థిక్గానే చేసుకున్నాము. ఇంకొంచెం డైల్యూట్ చేసుకోవాలనుకుంటే మన ఇష్టం, అది వాటర్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము పెప్పర్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మనకు కావాల్సినట్టు కావాల్సిన స్పైస్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కొంచెం థ్రోట్ క్లియర్ అవ్వాలి అనుకుంటే కొద్దిగా మిరియాల పొడి ఎక్కువగా యాడ్ చేసుకున్నట్టయితే మనకు కూడా కొంచెం ఆ కంజెషన్ అది పోయి కొంచెం క్లీన్ అనిపిస్తుంది థ్రోట్ కూడా. సో ఇప్పుడు ఇది కాసేపు బాయిల్ అవ్వాలి కదా? అవును. కొంచెం బాయిల్ అవ్వగానే మనం స్టాప్ చేసేసుకోవచ్చు. మనకి ఎంత థిక్నెస్లో కావాలో అంతవరకు ఉంచుకుని దాన్ని స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాం కదండి, సాల్ట్ పెప్పర్ వేసుకొని. సో చక్కగా బాయిల్ అయిపోతుంది, మనం ఆఫ్ చేసేసుకోవచ్చా స్టవ్? ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. రైట్, సో మనకి వేడి వేడి హాట్ సూప్ రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయింది రమ్య సూప్, ఒకసారి నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. ఓకే, డెఫినెట్గా బాగుంటుంది నాకైతే తెలుసు. టేస్ట్ చేసేకన్నా ముందు క్యారెట్ టమాటో సూప్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్యారెట్ టమాటో సూప్కి కావాల్సిన పదార్థాలు ఆలివ్ ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు,
మిరియాల పొడి. క్యారెట్ టమాటో సూప్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకొని కాసేపు వేయించుకొని అది చల్లారిన తర్వాత బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఈ మిశ్రమాన్ని వేసి అందులో కొద్దిగా నీళ్లు, మిరియాల పొడి, ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ టమాటో సూప్ రెడీ. క్యారెట్ టమాటో సూప్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. వేడి వేడి సూప్ ఎవరికి ఇష్టం ఉండదు కదా. చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగా. ఎంత బాగుందో, లైక్ మనం రెగ్యులర్గా చేసే టమాటో సూప్స్ కన్నా కూడా ఇది చాలా బెటర్గా అనిపిస్తుంది మన, ఎందుకంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాం దీంట్లో. సో ఆనియన్ ఫ్లేవర్ ఒకటి చాలా బాగా తెలుస్తుంది, అండ్ క్యారెట్ కూడా. ఇవన్నీ బ్లెండ్ చేసి వేసుకున్నాం కదా. యూజువల్లీ ఏం చేస్తున్నామంటే సూప్స్లో అలా ముక్కలుగానే యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి వాటినే బాయిల్ చేసి ఆ వాటర్ తీసుకుంటున్నాం అండ్ ఆ పీసెస్ని పడేస్తున్నాము. సో అలా కాకుండా బ్లెండ్ చేసి మనం ఇలా చేసుకున్నట్టయితే ప్రాపర్గా మనం తీసుకున్న వెజిటేబుల్స్ యూటిలైజ్ అవుతాయి, టేస్ట్ ఇంకా ఇంకా చాలా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి మనం చెప్పిన టిప్స్, ఇప్పుడు ఈ వీక్లో మీరు చెప్పిన టిప్స్ అన్నీ కూడా హోమ్ రెమెడీస్ కూడా ఒకసారి రిమైండ్ చేసేస్తే బెటర్ ఏమో అని అనిపించింది. సో నాకు గుర్తున్నవి నేను చెప్పేస్తాను, ఓకేనా? హాఫ్ కప్ దానిమ్మ జ్యూస్ అండ్ హాఫ్ కప్ అల్లం రసం తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ హనీ వేసుకొని కలిపేసి డైలీ 2-3 టైమ్స్ తీసుకుంటే కూడా మనకి ఆస్మాంచి కొంచెం రిలీఫ్ వస్తుంది. అండ్ పడుకునే ముందు ఆవ నూనెలో కొద్దిగా కర్పూరం వేసి కలిపి చెస్ట్కి అప్లై చేసి పడుకుంటే కూడా మనకి బ్రీతింగ్ కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. సో మూడోది పాలల్లో 2-3 లవంగాలు వేసుకొని బాగా మరిగించేసి ఆ పాలను తీసుకుంటే కూడా మనకి థ్రోట్, నేజల్ అవన్నీ కూడా క్లియర్ అయ్యి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వచ్చిన వాళ్ళనే కాదు, రాకుండా ఉండడానికి కొంచెం అప్పుడప్పుడు మనకి జలుబు దగ్గులు కూడా వస్తుంటాయి కాబట్టి అప్పుడప్పుడు కూడా ఇవి వాడుతూ ఉన్నట్టయితే మనకి ఫ్యూచర్లో ఏమైనా ఆస్మా వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ముందు నుంచి కూడా జాగ్రత్త పడచ్చు. అంతేనా? అంతే, కరెక్ట్ చెప్పానా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, చూసారు కదండి, ఈ వీక్ మొత్తం కూడా మీరు ఫాలో అయిపోయారు, మంచి రెసిపీస్ చూసాం, అండ్ ఆస్మాకి సంబంధించి బోల్డంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ తీసుకుందాం, మంచి మంచి రెసిపీస్ చూద్దాము. అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్.